హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ శృతి రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈ రోజు మనం ప్లసెంటా ప్రీవియా అనే దాని గురించి మాట్లాడతాం. ఈ ప్లసెంటా ప్రీవియా అంటే ఏంటి? మాయ గర్భసంచిలో కింది భాగంలో ఉంటే దాన్ని ప్లసెంటా ప్రీవియా అంటారు. అసలు మాయ ఫంక్షన్ ఏంటి? మాయ ఏం పనిచేస్తుంది? బిడ్డకి తల్లికి మధ్యలో మాయ అనేది ఒక బ్యారియర్ లాంటిది. అంటే మాయ నుంచే బేబీకి ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్ కానీ చేరుతుంది. సో ఈ మాయ ఎక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఈ మాయ అనేది గర్భసంచిలో అప్పర్ సెగ్మెంట్ కానీ మిడ్ సెగ్మెంట్, అంటే గర్భసంచి మూడు విభాగాలుగా భాగించుకుంటే అప్పర్ సెగ్మెంట్, మిడ్ సెగ్మెంట్, లోవర్ సెగ్మెంట్ అని ఉంటుంది. అంటే పై భాగం, మధ్యలో భాగం, కింది భాగం అనేది ఉంటుంది. నార్మల్ ఇండివిజువల్స్లో, అంటే నార్మల్ పీపుల్లో ఈ మాయ అనేది పై భాగం కానీ మధ్యలో భాగంలో కానీ అతుక్కుంటే అది నార్మల్ ప్లసెంటా లొకేషన్ అంటారు. అలా కాకుండా ఈ మాయ అనేది కింది భాగంలో ఉంటే దాన్ని ప్లసెంటా ప్రీవియా అంటారు. కాకపోతే 90% వాళ్ళలో ఈ మాయ అనేది 20 వారాల వరకు, అంటే 5 నెలల స్కాన్లో తీసినప్పుడు ఈ మాయ అనేది కొంతమందికి కింది భాగంలో ఉంటుంది. కానీ పోను అంటే యాజ్ ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్, 8 నెలలు వచ్చిన తర్వాత ఈ మాయ అనేది 90% మందికి పై భాగంలోకి వెళ్ళిపోతుంది. కానీ 10% మందికి మాత్రం ఆ మాయ అనేది కింది భాగంలోనే ఉంటుంది. సో ఈ మాయ కింది భాగంలో ఉంటే ఏంటి ప్రాబ్లం? 7 నెలల తర్వాత, అంటే 3rd trimesterలో, 7, 8, 9 నెలల్లో ఈ మాయ కింది భాగంలో ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ లోవర్ యూట్రైన్ సెగ్మెంట్ అనేది స్ట్రెచ్ అయినప్పుడు ఈ మాయ అనేది సపరేట్ అయిపోయి బ్లీడింగ్ అనేది హెవీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మదర్కి అండ్ లోపల ఉన్న బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. సో ఈ ప్లసెంటా ప్రీవియా అనేది మనం ఎలా తెలుసుకుంటాం? సో స్కాన్, యూజువల్గా గ్రోత్ స్కాన్లో చేసిన, టీఫా స్కాన్లో, ఎర్లీ స్కాన్, ఏ స్కాన్లో చేసినా ఈ ప్లసెంటా అనేది ఎక్కడ ఉందనేది మనకి తెలుస్తుంది. సో ఈ ప్లసెంటా 8 నెలలు దాటిన తర్వాత కూడా ఈ ప్లసెంటా ఏదైతే కింది భాగంలో అలాగే ఉంది అంటే వీళ్ళలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లసెంటా ప్రీవియా వల్ల కాంప్లికేషన్స్ ఏంటి అంటే బ్లీడింగ్ ఎక్కువయ్యి సో మదర్కి, లోపల ఉన్న బేబీకి ఇద్దరికి ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సడన్ IUD అయిపోతుంది, అంటే లోపలే బేబీ చనిపోవడం కానీ మదర్ షాక్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. వీళ్ళలో వచ్చే లక్షణాలు ఏంటి? యూజువల్గా ఫస్ట్ 3 నెలలు కానీ, తర్వాత మధ్యలో 3 నెలలు కానీ బ్లీడింగ్ ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం వీళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే భార్య భర్తలు కలుసుకోకుండా ఉండడం, అండ్ లాంగ్ జర్నీ చేసుకోకుండా ఉండడం, అండ్ స్క్వాటింగ్ పొజిషన్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇలా కాకుండా చివరి 3 నెలల్లో వీళ్ళు సివియర్ బ్లీడింగ్తో వచ్చినప్పుడు బ్లీడింగ్ మనం ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా కంట్రోల్ అవ్వకపోతే వీళ్ళకి మాత్రం ఇమీడియట్గా డెలివరీ అనేది చేయాలి. సో డెలివరీ వీళ్ళకి నార్మల్గా సిజేరియా అనే చెప్పుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా సిజేరియన్ డెలివరీ మాత్రమే చేయాలి. ఎందుకంటే ఈ మాయ ఎప్పుడైతే కింద భాగంలో ఉంటుందో అది గర్భసంచి ముఖ ద్వారంని నిండుగా కప్పేస్తుంది. కాబట్టి బేబీ తల అనేది ద్వారం నుంచి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో వీళ్ళకి సిజేరియన్ సెక్షన్ అనేది కంపల్సరీ. సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు కూడా మాయన్ డెలివరీ చేసిన తర్వాత సివియర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే సమ్టైమ్స్ గర్భసంచి కూడా తీయాల్సి ఉంటుంది. సో హిస్టెక్టమీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లసెంటా ప్రీవియా అనేది కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే చెకప్స్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ కొంచెం బ్లీడింగ్ అయినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సో ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.